ఏ రివ్యూస్ అనుకుంటున్నారా? బిగ్ బాస్. బిగ్ బాస్ రివ్యూస్ ఒక అందమైన అమ్మాయి చెప్తే తప్ప వ్యూస్ రావన్న ఒకే ఒక కారణంతో నేను చెప్పడం మొదలు పెట్టాను. మన కుర్రాల కోసం, మన ప్రజల కోసం. అయితే ఈ రోజు చెత్తలో నామినేషన్స్ జరిగాయి, ఆ చెత్త నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. నేను తిట్టట్లేదు, నామినేషన్స్ వల్ల చెత్త బుట్టలు ఇచ్చారు. నిన్నే మా ఇంటి పక్కన చెత్త బుట్ట పెడితే కనిపించలేదు. ఐ థింక్ బిగ్ బాస్ వాళ్ళు నా బుట్ట తీసుకెళ్ళిపోయి ఉంటారు. అక్కడ ఒక్కొక్కరికి ఇంత చెత్త ఇచ్చి, ఇంత కంపెనీ చెత్త ఇచ్చారు. నాకు తెలిసేది విఎంసీ వాళ్ళు అన్న డౌట్. ఓకే, కావాలంటే ఏదైనా వాడచ్చు, కానీ చెత్త ఎందుకు ఇచ్చారంటే ఈ సీజన్ చెత్తలా ఉంది కాబట్టి. సో చెత్త ఇచ్చారనమాట, చెత్త డబ్బాలతో స్టార్ట్ చేశారనమాట. సో చెత్త డబ్బాలు అందరికి ఇచ్చి, ఒక్కొక్కరికి ఒక చెత్త డబ్బా ఇచ్చి, సో వీటిని మీ గుండెల మీద పోసుకొని నామినేషన్స్ అప్పుడని ఇచ్చారు. ఆకులు అలమలు అన్ని తీసుకొచ్చారు. సో అందులో యష్మి ఒక మాట అనిద్ది, నేను ఈ సీజన్ అయిపోయేంత వరకు మణికంఠ ఉన్నన్ని రోజులు నేను ప్రతి నామినేషన్స్ లో నిన్ను నామినేట్ చేస్తానే అనింది. నాకు తెలిసి పాత పగలు, పాత కక్షలు సీరియల్స్ లో చేస్తారు కదా, సీరియల్స్ లో ఏమైనా పేమెంట్ అడ్రీట్ అయినప్పుడు గొడవలు అనుకుంటా ఆమె ఇక్కడికి వచ్చి పగ తీర్చుకుంటుంది. సో లాస్ట్ లో ప్రేరణ అని ఇట్లా ముద్దు పెట్టిద్ది యష్మి. అంటే అంత ముద్దు వస్తుందా? అంటే ఒక అమ్మాయికి ఇష్టం లేదు కానీ అలా ముద్దు పెట్టడం తప్పు. సో దాని తర్వాత ఇంకొక పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారనమాట, ఫోటో పెట్టుకో లేదా గుద్దుకో అని. ఫోటో పెట్టుకుంటూ ఉంటే ఎవరైతే ఫస్ట్ ఫొటోస్ అన్ని పెడతారో వాళ్ళే విన్నర్ అనమాట. అఫ్రీదు, పృథ్వీరాజు ఇద్దరికి ఇస్తారనమాట. రెండు బోర్డులు ఇస్తారు, ఇన్ని ఫోటోలు ఇస్తారు. నాకే గనక అన్ని ఫోటోలు ఉంటే మా ఇంట్లో పెట్టుకునేదాన్ని. కానీ వీళ్ళకి మాత్రం ఇట్లా అందులో దూర్చమని ఇచ్చారనమాట. సో దూర్చిన తర్వాత ఎవరైతే ఎక్కువ దూరుస్తారో, తొందరగా దూరుస్తారో వాళ్ళే వినర్స్ అనమాట. అయితే అఫ్రీద్ తన అత్య ఆవేశంతో ఎగబడతాడు పృథ్వీరాజు మీద. ఏ పృథ్వీరాజు బాహుబలిలో ప్రభాస్ లా కొంచెం ఫీల్ అవుతాడని నా ఇన్నర్ ఫీలింగ్. అంటే ఆ కండలు కావాలని, మేము చూసేలాగా చిన్న చిన్న బనీన్లు వేసుకొని కావాలని. మేము వేసుకున్నాం స్లీవేజ్ డ్రెస్సులు అంటే అమ్మలు వేసుకుంటారు, కానీ కావాలని ఆ కండలు మేము చూడాలని, ఏదో ఉన్నట్టు, ఏదో పెద్ద మ్యాటర్ ఉన్నట్టు ఇంత కండలు వేసుకుని పొద్దున్నే ఇట్లా డ్యాన్స్ పాడేస్తారు కదా, ఇట్లా కండలు ఇప్పుకొని వస్తాడు అనమాట. అయితే పృథ్వీరాజు అంత బలంగా ఉన్నా కూడా, అఫ్రీద్ ఇంతే ఉన్నా కూడా పృథ్వీరాజు మీదకి దాడి చేయబోయాడు. ఒకరి మీద ఒకరు పడి కొట్టుకొని 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 చివరికి ఎవరి వాల్స్ మీద కూడా ఫోటోలు లేకుండా చేసుకున్నారు. సీత వచ్చి లాస్ట్ లో ఉంగరం చుట్టుతో, బిగ్ బాస్ చెప్పే వరకు ఎవరు ఫొటోస్ ముట్టుకోకూడదు. అని ఒక చెప్తుంది అనమాట. సో చెప్పిన తర్వాత కూడా ఆమె మాట ఎవరు లెక్క చేయకుండా ఎవరి మీద అరపడి కొట్టేసుకొని అన్ని చేసుకుంటారు. సో విన్నర్ ఎవరో ఆ గేమ్ లో మనకి ఇంకా తెలియలేదు. యాక్చువల్ గా చెప్పాలంటే యష్మి కన్నీరు మున్నీరు పన్నీరు అవుద్ది. ఎందుకో తెలుసా? మాటికి మణికంఠ వచ్చి వెనకాల నుంచి హక్ చేసుకుంటున్నాడని. సో అందంగా ఉండడం తప్పు కాదు, నన్ను కూడా చాలా మంది అలా ట్రై చేయబోయారు, కానీ నేను ఏ రోజు కూడా అట్లా ఫీల్ అవ్వడా. కానీ యష్మిని అట్లా వద్దన్నా కూడా మణికంఠ మళ్ళీ 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 హక్ చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ దగ్గర రావడం యష్మికి నచ్చగా సో పృథ్వీరాజ్ దగ్గరికి వెళ్తుంది. పృథ్వీరాజ్ ఇదే అనుకూల సమయంగా ఆలోచించి మళ్ళీ యష్మిని పృథ్వీరాజ్ హక్ చేసుకోబోతాడు. అదప్పుడే చెప్పిద్ది, నాకు హక్స్ అవన్నీ నచ్చవు, ప్లీజ్ డోంట్ డూ, ఐఎమ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అని చెప్తుంది అనమాట. సో దీని ద్వారా తెలిసింది ఏంటంటే యష్మికి మణికంఠ ఏ విధంగా నచ్చడు, వచ్చి బుజ్జగిచ్చినా నచ్చడు, గొడవ పడితేనే నచ్చుతాడు. సో ఆడవాళ్ళు ఎక్కడుంటే ఆడే గొడవలు ఉంటాయి, అంతమంది ఆడవాళ్ళని పెట్టింది కూడా అందుకే. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ బిగ్ బాస్ ఉండడానికి రీజన్ గొడవలు గొడవలు గొడవలు, ఓన్లీ గొడవల కోసమే. నాకు తెలిసి ప్రేరణ అండ్ దట్ గోల్ యష్మి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఒక సీరియల్లోనే చేస్తారు, వాళ్ళిద్దరు ముందే ఫిక్స్ అయ్యారు మనం బిగ్ బాస్ ఇంటికి వెళ్ళి గొడవలు పడాలి, ఒకరి మీద ఒకరు పడాలి, మన వల్ల ఒక 10 మంది గొడవ పడాలి అని. సో లాస్ట్ టైం ప్రియాంక శోభిత ఎట్లయితే వచ్చారో సేమ్ అట్లనే వీళ్ళిద్దరు వచ్చారనమాట. నాకు తెలిసి వీళ్ళిద్దరూ టాప్ 5లో ఉండరు. సో ఇదనమాట కారణం. మణికంఠ తన అమాయకత్వంతో మీద పడుతున్నాడా, యష్మి కావాలనే పాయింట్అవుట్ చేస్తుందా, ప్రేరణ కావాలనే ఎక్కువ అరుతుందా ఎక్కువ ఫుటేజ్ కోసం, కావాలని సీత రింగులు జుట్టు తిప్పుకుందా, ఏ విషయమో తెలియాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి, నేనే ఆ విషయం కూడా రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ.